శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మ ఉదయపూర్వక నమస్కారం రేపు మార్గశిర బహుళాష్టమి పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది గురువారం ఆ రోజు కాలభైరవ స్వామి వారి యొక్క జయంతి అలాగే మహాకాలభైరవాష్టమి ఈ రోజున కాలభైరవ జయంతి రోజున మనం చేసేటటువంటి జపము గాని అలాగే ఆ యొక్క యంత్రానికి చేసే అభిషేకము గాని స్వామి వారి యొక్క నామస్మరణ గాని మన జీవితాన్ని ఆనందమయంగా మారుస్తుందని చాలా మంది గురువులు తెలియజేస్తూ ఉంటారు అలాగే కాలభైరవాష్టమి రోజున వారు చేసినటువంటి పూజ సఫలీకృతం అవుతుంది వందకి వంద శాతం ఆ రోజున మీరు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి స్నానం ఆచరించిన తర్వాత మరలా రాత్రి పడుకునే వరకు కూడా నామస్మరణ మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే ఈ యొక్క కాలభైరవ జయంతి రోజున వీలైనంత వరకు మీ అందరూ మీ గృహంలో కాలచక్ర పూజ చేసుకోండి ఈ యొక్క కాలుచక్ర పూజలో ప్రధానంగా ఇటువైపున కాలచక్ర పూజ అని ఉంటుంది ఆ యొక్క ఫోటో మీకు మన కాలభైరవ టీవీ ఫేస్బుక్ పేజ్ లో లింక్ ఇవ్వడం జరిగింది అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో కూడా ఆ యొక్క ఫోటోను పెట్టడం జరిగింది మీరు కావాలనుకుంటే మీరు ఎక్కడైనా సరే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకుని మీ ఇంటి యొక్క సింహద్వారం పై నుంచుకోవడం వల్ల ఈ కాలం ద్వారా వచ్చే సమస్తమైనటువంటి కష్టాల నుంచి యావత్ మీ కుటుంబాన్ని కూడా రక్షించేటటువంటి మహిమానితమైనటువంటి కాలచక్ర దీప పూజ ఫోటో అది అలాగే ఇటువైపున మీకు కాలచక్ర పూజ అని ఉంటుంది అక్కడ మహాలక్ష్మి డాష్ నమహాన్ ఉంటుంది అక్కడ కుటుంబ యజమాని పేరు రాయండి అది మహాలక్ష్మి యంత్రము అలాగే ఒకవైపున రవియంత్రము చంద్ర యంత్రము కుజయంత్రము ఉంటుంది మరొక వైపున శుక్ర యంత్రము గురు యంత్రము గురు యంత్రము బుధయంత్రము ఉంటుంది మరొక వైపున రాహు యంత్రము శని యంత్రము కేతు యంత్రము అలా నవగ్రహాలకు సంబంధించిన యంత్రాలతో మహాలక్ష్మి యంత్రంతో అలాగే ఇరవై ఏడు నక్షత్రాలతో నూట ఎనిమిది పాదాలతో పన్నెండు రాసులతో అష్టభైరవులతో నవగ్రహాలతో అష్టమాతృక శక్తులతో కూడినటువంటి కాలచక్ర పూజా ఫోటో ఇది మీ ఇంటి యొక్క సింహద్వారం పైన పెట్టుకోండి ఆ యొక్క కాలభైరవ జయంతి రోజున మీరు చేయాల్సినటువంటి పూజ ఈ యొక్క ఫోటోలో ఉన్నటువంటి కాలచక్రంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ముందుగా ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆ యొక్క మట్టి ప్రమిదలో కొబ్బరి వేసి నెయ్యి పోసి నెయ్యి పోసిన తర్వాత దీపారాధన చేసే ముందు మీ యొక్కసారి మీ యొక్క తల్లిదండ్రులకు మీ యొక్క గురువుకు మీ యొక్క కులదేవతకు గ్రామ దేవతకు కూడా నమస్కారం సమర్పించిన తర్వాత ఈ యొక్క పూజ మొదలు పెట్టండి అశ్విని నక్షత్రం మొదలుకొని అన్ని నక్షత్రాలకు కూడా నమహా అని చెప్పండి ప్రతి నక్షత్రానికి కూడా అలాగే నక్షత్రాలైన గ్రహాలకు అన్ని గ్రహాలకు కూడా నమహా అని చెప్పండి సూర్య గ్రహాయనమ అలాగే అశ్విని నక్షత్రాయ నమ ఈ యొక్క రాసులకు మేషరాశి అయినమహ అలాగే ఈ యొక్క అష్టమాతృ అమ్మవారు ఓం సదాశివ భైరవయనమ అలాగే అమ్మవారు ఉన్నారు మీకు కమలాత్మిక మాతా అయినమ భువనేశ్వరి దేవి అయినమహ అని యొక్క లోపల ఇరవై ఏడు నక్షత్రాలకు నమహ అనేటటువంటి మంత్రాన్ని యాడ్ చేసి రాసులకు గాని నక్షత్రాలకు గాని అలాగే అంతరిక్ష దేవతలకు గాని అష్టమాతృక శక్తులకు గాని అన్నిట్లకు నమహ అనేటటువంటి మంత్రాన్ని మీరు చివర యాడ్ చేసి అన్నిటికి కూడా ఆ యొక్క నమహ అనేటటువంటి స్వరంతో ఉచ్చరించి సింధూరం కలిపినటువంటి అక్షతలతో ఎరుపు రంగు పుష్పాలతో ఆ యొక్క